విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధం జరుగుతోంది. తాజాగా వంగవీటి రంగా హత్య కేసు చుట్టూ ఈ ఇద్దరు నేతలు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నేతల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. కాపు నాయకుడు వంగవీటి రంగా హత్యతో విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు లింక్ ఉందని ఆరోపించి కలకలం రేపారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఎవరైతే కాపు కులస్థుల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికే విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈరోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు. అది ఎవరు చెప్పింది? మేము చెప్పిందేం కాదు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది. షార్ట్షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. కోర్టుల చుట్టూ తిరిగాడు, ఇతను కోర్టుల నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈరోజు అది వాస్తవం. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈరోజు ఒక జనసేనని అడ్డం పెట్టుకుని ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఇతను ఇలా చేస్తా ఉన్నాడు. దీనిపై స్పందించిన వెలగపూడి, దమ్ముంటే కేసును రీఓపెన్ చేయించాలని ఎంవీవీకి సవాల్ విసిరారు. ఈ దిక్కుమాలి ప్రభుత్వం వచ్చింది, ఈ దిక్కుమాలి కేసులు. నా మీద అత్యాక నేరం ఉందన్నావు, ఎప్పుడో 20 సంవత్సరాలు అయింది. రంగారెడ్డి ఎక్కడో కూడా తెలదు నీకు. రంగారెడ్డి జిల్లా కోర్టులో నిర్దోషిగా తేల్చారు. నువ్వు మాట్లాడితే నన్ను ఉందంటావు, ఖచ్చితంగా నీ మీద పొరుగు నష్టం దేవాస్తా. లేదా నీకు ఓపుకుంటే ప్రభుత్వం నీ మీదే కేసు రీఓపెన్ చేయించు, నిజానిజాలు తెలుస్తాయి. నీకు ఓపుకుంటే ఓపెన్ చేయించు, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. వెలగపూడి సవాల్పై స్పందించిన ఎంవీవీ కోర్టులో కొన్ని కేసులు తేలవన్నారు, ప్రజలకు నిజాలు తెలుసని చెప్పారు. ఆయన తెలీదా? ఎవరు చెప్పాడు? చంపినప్పుడు తెలుసు కదా, ఆయన చంపాడు. సరే, ఆల్రెడీ కేసు టీడీపీ వాళ్ళు పెట్టారు, మేము పెట్టింది కాదు. కోర్టులో కేసులు అనేవి తేలవు కదండి, కొంత తేలితే కొంత తేలవు. చేసింది ఆయన 100%, ఆయన వాస్తవం అందరికీ తెలుసు. అది టీడీపీ ప్రభుత్వం కేసు పెట్టింది కూడా డెఫినెట్గా. కొంచెం చూద్దాం, ప్రజలు తెలియాలి కదా. ఎన్నికల నాటికి ఇద్దరు నేతల మధ్య ఆరోపణల యుద్ధం పతాక స్థాయికి చేరే అవకాశం ఉంది.